వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాయుగుండం అయితే పయనిస్తుందండి ఆంధ్రప్రదేశ్ వైపుగా అయితే దీని కారణంగా మనకు ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు అయితే నమోదవుతున్నట్టుగా మనకు ఏపీ వాతావరణ శాఖ నుండి ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ రోజు నుండి ఈ రోజు రాత్రి నుండి ఈ జిల్లాలో అయితే పూర్తిగా క్లైమేట్ అయితే మారబోతుందండి అయితే ఏ జిల్లాలో కురుస్తాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఏపీకి సంబంధించి వర్షాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరిగా మీకు తెలియజేస్తుంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ రేపటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి భారత వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు ఐఎండి హెచ్చరిక జారీ చేసింది ఈ నెల ఇరవై ఒకటి వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అయితే వానలు పడతాయని చెప్పేసి అంచనా అయితే వేసింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ అయితే ఐఎండి అయితే పెరుకొంది ఈదురుగాలతో కూడిన వర్షాలు పడతాయని చెప్పేసి తెలిపింది మరోవైపు పగటి ఉష్ణోగ్రత మనకు పెరుగుతాయని చెప్పేసి తెలిపింది సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే ఉన్నట్లుగా అంచనా అయితే వేసింది తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఇప్పుడు ఇక్కడ మర మరట్వాడా నుండి అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు దాటి కోమోరిన్ ప్రాంతం వరకు అయితే విస్తరించింది సో దీని ఫలితంగా మార్చి ఇరవై వరకు మధ్య తెలంగాణ సో మనకు ఇక్కడ యానము అలాగే తేలికపాటి వర్షాలు అయితే కురుస్తాయండి ఈ సైడు అలాగే మనకు జార్ఖండ్ ఒడిషా విదర్భ ఛత్తీస్గఢ్ తూర్పు మధ్యప్రదేశ్ అలాగే అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్త వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది సో పశ్చిమ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మేఘాలయ నాగాలాండ్ మణిపూరు మిజోరము త్రిపుర రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం అనేది చాలా వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఇక్కడ మనకు ఏంటంటే ఇరవై ఒకటి వరకు అయితే ఈ వర్షాలు అయితే ఉంటాయి అయితే ఈ వర్షాల కారణంగా మనకి ఏంటంటే గాలులు కూడా అయితే ఉంటాయండి సో గాలులు ఉండి సో భారీ వర్షాలు అయితే మనకు కురుస్తాయని చెప్పేసి ఇక్కడ మనకు భారత వాతావరణ ఐ శాఖ నుండి అంటే మనకు ఐఎమ్డి నుండి ఈ అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకు ఈరోజు నైట్ నుండి మనకు కొద్ది కొద్దిగా వాతావరణం అయితే చేంజ్ అవుతుంది సో ఏదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్